రెండు మూడు విషయాలు చెప్తానండి. మీకు ఇంగ్లీష్ వస్తుందా? ఇంగ్లీషులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఎట్లా ఉన్నాయి? ఆ శనగలు కళ్ళం మోస్తారు కదా, తూర్పాల పడతారు, ఒక ఇత్తు ఇక్కడ ఒక దిక్కు అక్కడ ఒకటి అక్కడ. తెలుగులో ఎట్లున్నాయి? అచ్చులు వేరు, హల్లులు వేరు ఉన్నాయా? అక్కడ ఇంగ్లీషు అక్షరాలను రాసిన వ్యక్తికి అంత మాత్రం బుద్ధి లేదంటే అంతస్తులు ఊష్మలి రకరకాల అల్పు ప్రాణాలు రకరకాలు ఉన్నాయి, దాంట్లో ఏమి లేదు. అది వైజ్ఞానికులు, మనము అవైజ్ఞానికులు. మీరు కనుక 15 దినాలు వలస నిశ్చయాలు నేర్చుకుంటే మీరు చెప్పగలుగుతారు మన ఋషులు మహావైజ్ఞానికులు ఇంగ్లీష్ భాషను చదివే వారికి విజ్ఞానం అనుమాత్రం లేదని మీరు చెప్ప. ఇంకోటి మనది మొత్తము విలువ లేకుండా ఉన్నది, వాళ్ళ దగ్గర కానీ విలువ ఇస్తాను. మీరు చెప్పండి నాకు, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి? 2798 అని కొందరు, 3499 మరికొందరు, ఎన్ని ఉన్నాయి నాకు తెలియదు. సరే, ఎన్నైనా ఉండండి మరి. అయితే ఈ అనుకృత యంత్రానికి అనుకూలమైన భాష ఏది? నాసాలో పనిచేసే వైజ్ఞానికులు 25 ఏళ్ళు పరిశోధన చేసేమన్నారంటే సంస్కృత భాష ఈ అనుకృత యంత్రానికి అనుకూల యంత్రం అంటే మనకు అర్థమైందా లేదా? ఏమంటారు దాన్ని? ఆ యంత్రానికి సంస్కృత భాషనే అనుకూలంగా ఉన్నది, అటువంటిది ఇంకొక భాష లేదన్నది మీరు చెప్పండి. అది మీ భాషనా సంస్కృత భాష? మీ భాష కాదా? మీ భాషకు మీరు అర్థం తెలుసుకోలేదు, మీ భాష యొక్క మహత్వం మీరు తెలుసుకోలేదు, మీ మహత్వం మీకు తెలియదు, ఏమో విదేశీయులు చేసుకున్నారు, ఇది ఏమాత్రం లేదు. ఇటువంటి ఎన్ని ఉన్నాయంటే చెప్పడానికి వీలేదు. నేను మొన్న కురుక్షేత్రం పోయినా, కురుకల్ని పోయినా, 1200 మంది విద్యార్థులు ఉన్నారు అక్కడ. ఆర్షపాలన ప్రణాళిక ఉన్నది, ఆచార్య దేవరత్ గారు ఆ బ్రహ్మచారులతో చేపిస్తున్నారు. మీకు తెలుసు లేదు, మొట్టమొదలు కోపర్నికస్ అనే వ్యక్తి భూమి చుట్టూ గ్రహాలు తిరగడం లేదు, సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతూనే ప్రతిపాదించారు. బట్ అసత్యం, మన వేదాలు ఉన్నది ఏమున్నది? చిత్రం బోలియ చిత్రం దేవాన సూర్య ఆత్మా జగత తస్తుషశ్చ స్వాహ సవితా యంత్రై పృథివీ అరమణాత్. సూర్యుడు తన యంత్ర అంటే యంత్రై అంటే నియమన సాధనాల ద్వారా, గుర్రానికి కళ్ళెం ఎట్లా ఉంటుందో ఆ విధంగా యంత్రాల ద్వారా పృథివీ అరమణాత్ భూమిని తిప్పుతూ ఉన్నాడని వచ్చింది. చాలా మంత్రాలని అంటే ఈ జాన విజ్ఞానం మన దగ్గరికి వెళ్ళి ఎత్తుకుపోయినారు వాళ్ళు, ఎత్తుకుపోయి వాళ్ళ పేరు మీద పెడుతున్నాం మనం. నిజంగా వాడదాం, కుచ్ భీ నహీ హై కియా, కుచ్ భీ నహీ కియా, యహాన్ సే సబ్ చురా కర్ లే గే అప్ని ముద్రా లగా కర్ హమ్కో సిఖలా రే, హమ్ పాగల్ బన్తే జా రే, వో విద్వాన్ బన్తే జా రే. మొత్తం ఇక్కడికే తీసుకున్నారు. ఒక్కటి కాదు చెప్పడానికి కూర్చుంటే కొన్ని దినాలు సరిపోదు. వినాయక చెప్పండి, నేను ఈ విషయం చెప్పినాను. భూమి గుండంగా ఉన్నదని ఇప్పుడు మన పుస్తకాలు ఏం రాస్తున్నారు, ఎవరు చెప్పినారని రాస్తున్నారు? మేగలిన్ రేక్ అనే వ్యక్తులు కనుగొన్నారని 500 ఏళ్ళు. నిజమేనా? లాఖో నహి కరోడో వ్యక్తి ఐసా మాన్ రహే పుస్తకం మే లిఖా జా రా హై, లిఖా జాతా హై, పఢా జాతా, పఢా జాతా, మానా జాతా. భూమి యొక్క పరిధి, భూమి యొక్క వ్యాసము, భూమి యొక్క చుట్టుకొలత, ఈ చుట్టుకొలత యొక్క లక్షణము, వైశాల్యం యొక్క లక్షణం ఏంటంటే పరిధి, గుణితం, వ్యాసము, ఆ సంఖ్య, ఆ సూత్రం కూడా చెప్పి ఒకటే శ్లోకం భాస్కర్ ఎప్పుడు? న్యూటన్ కంటే మొదలు, మెగలిన్ కంటే చాలా మొదలు. అది పక్క పెట్టేసి మీరు ఒకటి విషయం చెప్పండి, నేను చెప్పినాను కూడా, దీన్ని ఏమంటాం మనము? భూ అంటే భూమి గుండంగా ఉన్నదన్నట్టేనా? ఇంకా సందేహం ఉన్నదా? ఎప్పుడు మేగిలిన్ కంటే 50 తరాలు ముందే మన వాళ్ళు వ్యవహారం, మనము అది చెప్పలే. ఏ విజ్ఞానం వాళ్ళు చెప్పినా సరే నేను చెప్పగలదు, ఇది ఇక్కడికే దొంగలించుకుపోయినా నేను చెప్పగలుగుతాను. ఎప్పుడు? ఈ వేద విజ్ఞానాన్ని చదవడం వల్ల కలిసి. అయితే ఈ విజ్ఞానాన్ని మళ్ళీ మనం సమాజంలో ప్రవేశపెడితే అతమైనా చెప్పండి, నాకు ఉద్యోగం కావాలని ఎవరంటారు?
మీరు తప్పటకండి సుమా, నేను ఇందూర్వాణ్ణను అపమానించడానికి రాలేదు. నాకు ఉద్యోగాలు ఎవరంటారు, ఎవరంటారు నాకు ఉద్యోగం కావాలని ఎవరంటారు? ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి, జాబ్ 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 అని ఎవరంటారు? జాబ్ అంటే చదువుకున్నవారు అననే, నేను కూడా చదువుకున్నాను, నేను అననేం లేదు. ఎవరంటే ఆంగ్లం విద్య కాదు ఒకటి, అంటే ఎవరికైతే యోగ్యత లేదో వాళ్ళని అనుకుంటారు. ఎవరిలో యోగ్యత లేదో వాళ్ళు ఏమిటంటే జాబ్ అంటారు. నీ యోగ్యత ఉంటే జాబ్ ఎందుకు? నీకు పోయి అక్కడ నేర్పడానికి ప్రారంభం చేసేస్తే భక్తులు అయిపోతారు, రాజగురువులు అయిపోతారు చెప్పేవాళ్ళు. యోగ్యత లేక జాబ్ అంటారు. నాకు యోగ్యత ఉంటే నాకు జాబ్ ఎందుకు? మీకు జాబులు కావాలన్నా? ఎన్ని కావాలి? నేను ఇందూరు మాటలు మాట్లాడుతున్నా, నేను మాట్లాడుతుంటే ప్రామాణికంగా మాట్లాడతా, ఊరికే ఏదో నవ్వడానికి నవ్విపించడానికి కాదు. మీకు ఇందూరులో ఎన్ని ఎన్ని కావాలి, ఎన్ని ఎంతమందికి జాబులు కావాలి నాకు చెప్పండి. చెప్పండి ఎంతమంది కావాలి ఇందూరు వాళ్ళు చెప్పండి. ఇందూరు వాళ్ళు ఇక్కడ ఉన్నారా ఎవరైనా? ఎంతమందికి జాబులు కావాలి ఇందూరు నగరంలో, బయట కాదు, నాకు చెప్పండి ఎంతమంది కావాలి. నేను ఇప్పిస్తా ఇక్కడ కూర్చున్నా, నేను ఇప్పకపోతే అసత్యం అనండి. ఎంతమంది కావాలి బుద్ధికి విని? లక్ష దొరికాయి, 10,000 ఇప్పిస్తా, 10,000 నేను ఇప్పిస్తా, 10,000 ఎక్కడంటే అక్కడ ఇప్పిస్తా. కానీ మీరు అర్హులైనా కాదు, అది కూడా చూడండి. నా ముందుకు రావాలంటే అంత సరళం కాదు సుమా. నేను 10-20,000 కూడా ఇప్పిస్తాను, మీకు 30,000 కూడా ఇప్పిస్తా. ఎవరు 30 అండి సిద్ధంగా? ఎవరున్నారు సిద్ధం? ఉన్నారా సిద్ధంగా ఎవరైనా? ఎట్లా ఇప్పిస్తా తెలుసనా మీకు? మీరు అర్హులా కాదా మొదలు చూసుకోండి. మీరు అర్హులైతే మిమ్మల్ని పిలిచి ఇస్తారు, మీరు అర్హులు కాకపోతే ఇవ్వమంటే కూడా ఎవరు ఇవ్వరు. మీకు ఎవరు? నేను చెప్తాను, మీరు దుకాణం చెప్తాను, పాద వ్యక్తులు వీడు వెంకటనరసయ్య గారు చెప్తాను. వెంకటనరసయ్య గారు, మీరు 10 తులాల బంగారం తీసుకురండి, ముక్కలు చేయండి, ఆ 3 గదులలో మొత్తం చల్లండి. చెప్పండి నేను 7 తర్వాత వస్తా, ఈ బంగారం ముక్కలు ఇన్నే ఉండాలి, ఇంతే ఉండాలి, మీరు వ్యాపారం చేయాలి, లాభం సంపాదించాలని చూద్దాం, ఎంతమంది వస్తారో వస్తారా? ఏ వస్తువు ఎక్కడ పెడతారో ఆ వస్తువు అక్కడనే ఉండాలి, బంగారం ముక్కలు అక్కడనే ఉండాలి, ఎవరు ఎత్తకూడదు, దాన్ని తీసుకోపోకూడదు. ఆ విధంగా మీరు ఉద్యోగం చేయండి. మీరు 10,000 ఇస్తే 11,000 ఇవ్వమని చెప్తాను. మీరు సిద్ధమేనా? జాబ్ అంటే ఏమిటిది? పనికి మాలిన వాళ్ళు అడిగే శబ్దము జాబ్ కావాలి, జాబ్ కావాలి, జాబ్ కావాలి. యోగ్యులైన వారికి ఎవరు జాబ్ ఇస్తారు? ఎవరు అడుగుతారు జాబ్? మంచి కళాకారులు ఎవరు అడుగుతారు? అయితే ఇది మనలో ఒక ప్రవృత్తి ఏమి ఏర్పడింది అంటే యోగ్యులు కాకూడదు, అడగాలి జాబ్. ఇటువంటి మానసిక భావాలను దూరం చేసి విద్యా విజ్ఞానాన్ని సంపాదింపజేసి ప్రపంచం ముందట బుద్ధిమంతులను సిద్ధం చేయాలనుకుంటే కొత్తగా విద్య ప్రారంభం చేయడం అవసరం. నేను ఒక విషయం చెప్పిందాన్ని మళ్ళీ ఒకసారి చెప్తా. విమానాన్ని కనుగొన్నది ఉన్నారా? ఎవరు కనుగొన్నారు? అదే అంటే మనకి ఏం నేర్పించానంటే రైట్ బంధువులు కనుగొన్నారని. నిజానికి ఏమిటిది? శివకర్ బాపూజీ తలపతి కనుగొన్నాడు. ఇప్పుడు ఒప్పుకోవాల్సి వస్తుంది మన ప్రభుత్వము విచిత్రమైన అయితే శివకర్ బాపూజీ తలపదే వేదాలను ఆధారంగా తీసుకొని, వైశేషిక దర్శనాన్ని ఆధారంగా తీసుకొని, పక్షులను ఆధారంగా తీసుకొని, విమాన శాస్త్రాన్ని ఆధారంగా తీసుకొని కనుగొన్నాడు. 1500 అడుగులు ఎగరేసినాడు బొంబాయి చౌపాటిలో. చూసిన వాళ్ళు గాయకుడు రాదు ఉండే చాలామంది. అయితే ఇంగ్లీష్ వాళ్ళు చూసి భయపడ్డారు, భయపడి బలపూర్వకంగా తీసుకున్నారు. తీసుకుని ఏం చేసినట్టే ఆయన భార్య చనిపోయింది, ఆయన విషాదవశాత్తును అన్ని బదిలి పెట్టండి ప్రచారం చేశాను కాదు, నిజంగా బలపూర్వకంగా తీసుకున్నారు. మీకు జ్ఞాపకం ఉన్నది లేదో ఒక విషయం చెప్తాను, జ్ఞాపకం చేస్తాను. రమణ్ అని ఒక వ్యక్తి ఉండేనా, రామన్ రమణ్ ఏమంటే నేను పెట్రోల్ చేస్తాను అన్నాడు. ఈనాడు ఏం చేస్తున్నారు? ఇంగ్లీష్ చదువుకున్నవారు ఆయనను ముందుకు రానివ్వలేదు. నాకు తెలిసిందంతా కుటిల కుతంత్రాలు ఇవి. నిశ్చితంగా
నాగనిక అధికారం ఉంటే ఒక సంవత్సరంలో అమెరికాలో ఉండే సమస్త భారతీయులు దాన్ని వదిలిపెట్టి ఇక్కడికి రావాల్సి ఉంటుంది అక్కడ లక్ష రూపాయలు ఇస్తే 110,000 నేను ఇక్కడికి పిస్తా అని చెప్పేది అప్పుడు ఏమవుతుంది అమెరికా ధడామని కూలిపోతుంది అమెరికాను తమ తలలపైన పెట్టుకొని పైకి తెచ్చేవాడు ఎవరు భారతీయులు ఏ విధంగా వాళ్ళు స్వయంగా పరాధీనులై అమెరికాను పైకి తెస్తున్నారు అమెరికా మన మీద మీసాల్ దూస్తా ఉన్నది అధికారం చలాయిస్తుంది చెప్పండి భారతీయుల ప్రతిభంతో ఉంటే ప్రపంచంలో భారతీయులటువంటి ప్రతిభ ఎవరు లేదు కానీ దీన్ని ఎవరు చెప్పాలి ఎవరు చెప్పాలి మనం చెప్పడానికి వీలేదు అందుకొరకు నేను ఏమనుస్తున్నానంటే నిశితంగా మనకు విద్యాలయం ప్రారంభం చేసి ఒక విద్యాలయం కాదు మొత్తం దేశంలో విద్యాలయాలు కావాలి మొత్తం దేశంలో విద్యాలయాలు కావాలి ఆ తర్వాత విద్యాలయంలో ఛాత్రావాసాలు ఉండాలి మనం మన సంస్కృతి మన సభ్యతను మన చరిత్రను మన విజ్ఞాన జ్ఞాన విజ్ఞానాన్ని దాంట్లో పొందుపరుస్తూ పాఠ్యక్రమం తయారు చేయాలి ఆ విధంగా నేను చేయాలనుకుంటున్నాను ఇక్కడ బాలశి చూపించాను ఒకసారి ఉంటే ఎవరైనా చూపించండి మీరు గనుక చూస్తే మీకు తెలిసిపోతుంది నేను 16 భాగాలలో ఏ విధంగా చేయాలనుకుంటున్నానో ఎవరు చూసినా దాన్ని ఆశ్చర్యపడుతున్నారు ఆ విధంగా మన జ్ఞాన విజ్ఞానం ఉన్నది కానీ మనకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు మనము హీనులం అనుకున్నాము విదేశీయులు బుద్ధిమంతులు అనుకున్నారు అనుకుంటున్నాం దాన్ని దూరం చేసేసి మన విద్యా విజ్ఞానాన్ని మన వైదిక సిద్ధాంతాన్ని మన వైదిక ధర్మాన్ని ఆచరింపజేసి మన జ్ఞాన మన భౌతిక విజ్ఞానాన్ని వాళ్ళు చూపించి ప్రపంచానికి మీరు గురువులుగా ఉంటిరి మీరు ఇప్పుడు కూడా గురువులు ఉండగలుగుతారు ప్రపంచంలో మీరే ఎప్పటి గురువులుగా ఉండగలుగుతారు అటువంటి శక్తి సత్తా మీలో ఉన్నది దీనికి ఆధారాలను చూపెడతా చూపెట్టిన తర్వాత ఆ విద్యార్థి నిశితంగా స్వాభిమానాన్ని తెలుసుకోడు స్వామినాన్ని ఆనందించగలుగుతాడు దేశాన్ని స్వాధీనం చేయగలుగుతాడు ఈనాడు దేశం పరాధీనం మగ్గుతున్నది ఒక ఆయన శాస్త్రి భారతీయత అనే మాసపత్రికలో ఆయన వ్యాసాలు వస్తుంటాయి వ్యాసాలు కాదు ఏది చరిత్ర అని పుస్తకం రాసిన దాంట్లో నుంచి కొన్ని అంశాలు ఇస్తుంటాడు ఆయన మాట్లాడినాను దూరభాషలో ఆయన ఏమనంటే హిందూ ధర్మాన్ని నాశనం చేసే ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం అన్నాడు ఆ విధంగా ఏ ప్రభుత్వము హిందూ ధర్మ నాశనం మన ఈ సంస్కృతి నాశనం చేయడానికి ఆంగ్లేయులు పన్నిన కుటిల కుతంత్రాలను ఈనాటి నాయకులు తీసుకొని ముందు పోతున్నారు ఈ నాయకులను మనం ఏ విధంగా ఓడించలేము కేవలము మనం ఒక శ్రేణిని ఉత్పన్నం చేయడం ఒక కొత్త తరగతిని ఉత్పన్నం చేయడం మనము విద్యాలయాలలో ఈ విద్యా విజ్ఞానం నేర్పించిన తర్వాత ఎవరు కూడా వాళ్ళకి ఎదురుగా మాట్లాడేది అయితే ఇటువంటి విద్యా విజ్ఞానం వారికి ఇచ్చి వారిలో స్వాభిమానాన్ని నెలకొల్పి సమస్త ప్రపంచానికి జ్ఞాన విజ్ఞానాన్ని మేము ఇచ్చినాము ఇప్పుడు కూడా ఇవ్వగలుగుతాము ఇప్పుడు ఇంకా అనంతకాలం వరకు ఇవ్వగలుగుతామని చెప్పగలిగే సామర్థ్యం అటువంటి వాళ్ళని కల్పించి మనం వాళ్ళని ముందుకు చేస్తే వాళ్ళు సమాజంలో 100,000,000,000 కోటాను కోట్లు ప్రవేశించినప్పుడు చుట్టుముట్టు వారు ఉన్నవాళ్ళని ప్రభావితం చేసినప్పుడు మన వైదిక సిద్ధాంతాన్ని బాగా తెలిసిన వాళ్ళు వ్యవహారంలో వచ్చినప్పుడు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు నన్ను అడిగితే గోహత్యను ఆపాలని మనం అనేసరికి సరే ఆపాలంటారు మరి సత్యాగ్రహం చేయడానికి ఎంతమంది వస్తారంటే కారణము మన వైదిక సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోలేదు మనం మన జ్ఞాన విజ్ఞానాన్ని అర్థం చేసుకోలేదు మన జ్ఞాన విజ్ఞానం ఎట్లా ఉన్నదంటే నేను చెప్పడానికి వీలేదు ఒక అథర్వేదం ఉన్నది ఉన్నదో లేదు నాకు మాత్రం తెలియదు పద్వతీశాల మీరు గృహప్రవేశం చేయిస్తారా ఎటువంటి ఇండ్లకు నిలబడి ఉన్న ఇండ్లకు అంతేనా కావాలనుకుంటే తీసుకుపోయే ఇండ్లు ఉన్న కూడా చేసిన వాళ్ళు ఉండేవారని పద్వతీశాల అంటే ఆ భవనాన్ని మనం నడిపించుకుంటూ పోవాలి ఎక్కడంటే అక్కడ కామారెడ్డి కంటే కామారెడ్డికి ఎల్లరెడ్డి కంటే ఎల్లరెడ్డికి ఇందూరు కంటే ఇందూరుకు ఢిల్లీ కంటే ఢిల్లీకి నడిపించుకుంటూ పోవాలి అది ఉన్నదాంట్లో మన విమాన శాస్త్రం ఏంటంటే త్రిపుర విమానాలు అంటే అది ఆకాశంలో నడవాలి విమానము భూమి మీద నడవాలి సముద్రంలో నడవాలి ఉన్నతానికి ఉపాయాలు ఉన్నాయి అయితే ఇటువంటి జ్ఞాన విజ్ఞానాన్ని మనం వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు స్వామ్యానంతో ముందుకు పోతారు ఎవరిని కూడా పరాధీనులు చేయడానికి ప్రయత్నం చేయరు ఒక ఆయన నేను విషయం చెప్పి సమాప్తం చేస్తాను ఒక ఆయన ఇట్లా కూర్చున్నట్ట అమెరికాలో ఇంకా పుస్తకాలు ఉండడం పుస్తకం తీసుకుని చూసినాడు చేస్తాడు ఆ వ్యక్తి కొన్నేళ్ల తర్వాత మళ్ళీ వచ్చి చూస్తున్నాడు ఈయనను అదే పుస్తకం పట్టుకొని చూస్తున్నాడు అదే పుస్తకం అదే కాదు అడిగినట్టే మీరు మాట్లాడుతున్నట్టే మాట్లాడలేదు
మీరు రెండు మూడు ఏళ్ళ క్రితం నేను వచ్చినప్పుడు ఇదే పుస్తకం పట్టుకుని ఇక్కడనే కూర్చొని ఇట్లా కూర్చున్నారు, ఇప్పుడు కూడా అట్లా కూర్చొని ఏం కదా. ఒకటి ఏమిటంటే, లక్ష్మణుడు సీతను అక్కడ ఉంచి అమ్మ నువ్వు ఇక గీతను దాటిపోదని అన్నాడు. ఈ గీత ఏమిటనే పరిచయం చేస్తున్నా అన్నాడు. అర్థమైందా? ఆ విధంగా విదేశీయులు పరిశీలన చేస్తున్నారు. నేను ఒక విషయం చెప్పి సమాప్తం చేస్తాను. ఇందిరాగాంధీ ఉండే, ఆమె ప్రధానమంత్రిగా ఉండే, అయితే ఆమె ఒకసారి జర్మన్ పోయినప్పుడు, నేను చెప్పిన నీకు ఉదాహరణ చాలాసార్లు చెప్పిన, జర్మన్ పోయినప్పుడు జర్మన్ దూతావాసంలో ఒకటి ఇంత వెడల్పు ఇంత పొడుగు చిత్రం ఉన్నదట. దాంట్లో ఒకటి చిత్రం ఉన్నది. అడిగినట్టే ఇది ఎవరో మీకు తెలుసు అంటే తెలియదు. ఇందిరాగాంధీకి ఎందుకు తెలుస్తుంది? జర్మన్ వాళ్ళు తెలుస్తుంది. ఎవరంటే దండిబట్ల విశ్వనాథ శాస్త్రి అన్నాడు. దండిబట్ల విశ్వనాథ శాస్త్రి ఎవరు అంటే భారతదేశం అవుతుంది. అడిగితే ఏమనంటే హిట్లరు మొత్తం ప్రపంచాన్ని జయించారనుకున్నాడు. అతడు ఏమనుకోంటే నేను నిజమైన ఆర్యుణ్ణి, మీరు మొత్తము భారతదేశంలో ఉండేవాళ్ళు కల్తీ ఆర్యులు. మీరు ఎటువంటి ఆర్యులు? కల్తీ ఆర్యు. నేను ఒక్కడిని శుద్ధమైన శుద్ధమైన ఆర్యుడు మొత్తం ప్రపంచమైన రాజ్యం చేస్తాడు కాబట్టి నేను మొత్తం ప్రపంచమైన రాజ్యం చేస్తాను. అందుకొరకైనా నాకు అణువస్త్రాలు అవసరము, అణువస్త్రాలు నిర్మిస్తున్నాను. ఒకవేళ అణువస్త్రాలు కనుక విస్ఫోటనం అయింది జరిగిందంటే మా జర్మన్ దేశం నష్టం అయిపోతుంది. ఈ అణువస్త్రాలను సిద్ధం చేసి పెట్టిన తర్వాత మా అణువస్త్రాలు నష్టం కాకుండా ఉండడానికి ఏం చేయడము? భారతదేశంలోనే వేద విద్వాంసు చెప్పగలుగుతారు, ఇంకెవరు చెప్పలేని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళకు జర్మన్ వాళ్ళకు విరోధం. కాబట్టి ఆయన ఏం చేసినా మెల్లగా ఒక కొంతమంది పంపించినాడు. పంపిస్తే వాళ్ళు వెతుకుతూ 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 ఎక్కడ పోయినారంటే ఆంధ్రప్రదేశంలో రాజమహేంద్రవరం వెళ్ళినారు. అక్కడ దండిపట్ల విశ్వనాథ శాస్త్రి ఉండే. పాపము ఆయన ఎటువంటి వాడు అంటే ఆయన ఏం చేసేవాడో ఆయనకే తెలియదు. పెద్ద పండితుడు. ఓసారి భార్య అన్నదట కోపడదట, పండిజీ మీరు ఏం చేస్తారో నాకు అర్థం కాదు, నా దువ్వెను దూసుకోవడానికి ఎంతకలు చిక్కుపడ్డాయి, ఒక దువ్వెను కూడా లేదు. అరే పోరా, మీ అమ్మకు దువ్వెలు లేదట అని శిష్యులు పంపించుడు. ఇన్ని దువ్వెలు తెచ్చుడు అమ్మ దువ్వెలు. భార్య నెత్తిలో చిక్కుపడితే వెంటకలు చూడడానికి దువ్వెను తెచ్చే వ్యక్తి కదా, కానీ వేదాలు పరిశోధన చేస్తాడు. మెల్లగా తీసుకుపోయినారా నేను? ఆయన యజుర్వేదం ఒక్కొక్క మంత్రానికి నాలుగు విధాలు అర్థం తెలిసిన వ్యక్తి. ఆయన అణువస్త్రాలను సురక్షితంగా ఉండే ఉపాయం చెప్తే వాళ్ళు దాన్ని స్వీకరించినారు. అక్కడ నుంచి ఆ విజ్ఞానము ఆ దేశంలో వ్యాపించారు.